సర్వలోక మానవులందరి పాపములు క్షమించడానికి మన పాపం వలన వచ్చే శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంటే మరణించిన తర్వాత ఏముందంటే ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది ఒకటిగా, రెండవదిగా దేవుని ఉగ్రత అనేది ఉంటుంది, మూడవదిగా మన ఆత్మ మనం ఎటువైపు వెళ్తామని తెలుసుకోండి. ఇక్కడ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి, పరలోకం అనేది, రెండవది నరకం అనేది. ఈ నరకం ఎవరి కోసం సృష్టించారు దేవుడు అంటే అపవాది అనగా సాతానుకు వాళ్ళ జీవితాన్ని కూడా సిద్ధపరిచినాడు. అయితే ప్రతి మనిషి కూడా ఈ నోటు ద్వారా అబద్ధాలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఈ కన్నుల ద్వారా అనేకమైన చెడ్డవాటిని చూడడం, శరీరం ద్వారా మనిషి ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయ్యాడనమాట. కాబట్టి ఆ దేవునికి దూరమైనటువంటి మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. కానీ ప్రతి మనిషి కూడా పాపం వలన ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఆదర్శం పాపం వలన వచ్చే జీవితమే మరణం అనగా నిత్య నరకం అనమాట. అంటే మరణించిన తర్వాత శరీరానికి చావు ఉంటుంది, ఆత్మకు చావు లేదనమాట. శరీరం ఏమవుతుంది, మట్టిలో కూర్చేస్తే మన్న అయిపోతుంది, కానీ మనలో ఆత్మ రకాలు మనం చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకోవాలి. నరకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చుక్క నీటి దాహం కొరకు ఇట్లా ఒక ఏరు ఇట్లా నీటిలో నుంచి ఇట్లా అంటే ఒక చుక్క వస్తుంది దాహం, ఆ చుక్క నీటి కొరకు నరకంలో ఎంతో యాతన పడాలి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఎండల కాలంలో ఒక 50 డిగ్రీలు ఎండనే తట్టుకోలేదు అవును కదా, అలాంటి కొన్ని 100,000 డిగ్రీలు కలిగినటువంటి అగ్నిగుండంలో మన ఆత్మ చావదు, కానీ ఆ నొక్కి మాత్రం ఎంతో అల్లాడిపోవాలి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకం నుంచి తప్పించడానికి, ఆ శిక్ష నుండి తప్పించడానికి మన స్థానంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కాచి ఆయన మనల్ని తప్పించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆ నిత్య నరకం నుంచి తప్పించి పరలోకంలో ఏముంటుందంటే అక్కడ దేవుడు ఉంటాడు, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అప్పుడ బాధ ఉండదు, అనారోగ్య సమస్యలు ఉండవు, ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా దేవునితో మనం యుగ యుగాలు ఉంటాం. ఈ లోకంలో మహా అంటే 60-70 సంవత్సరాలు బతుకుతాము, ఇంకా తక్కువనే చనిపోవచ్చు అవును కదా, కానీ అక్కడ ఆత్మకు అంతము లేదనమాట. యుగ యుగాలు మనం దేవునితో సదాకాలం ఉంటామన్నమాట. ఆ దేవునితో ఉండాలి మన ఆత్మ రక్షణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు మార్గం, ఏదైనా మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని దగ్గర రాలేదంటున్నారు. కాబట్టి ఆ పరలోకానికి చేరాలి, ఆ నిత్య జీవం పొందుకోవాలి, మన పాపం క్షమాపణ కలగాలి, మన శాంతి సమాధానం ఉండాలి, సంతోషంగా ఉండాలి, మన ఆత్మ రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు మార్గం. ఏ కులమైనా ఏ మతమైనా ప్రభుని నమ్ముకోవచ్చు. మేము కూడా బోడీలో 7 సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకున్నాం, కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకోండి. ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇది చక్కబెట్టుకుంటాం కదా, అలాగే మన ఊపిరి ఉన్నాక మనం బ్రతుకున్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని పాపపు జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో జీవిస్తూ మన కొరకు ప్రాణాలు ఎట్లా దేవుని కొడుకు యేసు క్రీస్తు కోసం జీవించాలన్నమాట. అది లోకంలో చనిపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎంత బంగారు ఉన్నా, ఎంత పొలం ఉన్నా, ఎన్ని ల్యాండ్లు ఉన్నా, ఏవి రావు, చనిపోయేటప్పుడు మలతాడు కూడా మన ఎవరు రాదనమాట. అది లోకంలో బ్రతికినంత కాలమే, కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యము, మనలో ఉండే ఆత్మ, ఆ ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు ఏంటంటే తెలుసా, ఒకటి సర్వలోకంను సంపాదించుకొని అంటే ఈ లోకంలో ఎన్నో సంపాదించుకొని నువ్వు చచ్చిపోతున్నావు, కానీ యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఆయన ఇచ్చే రక్షణను తెలుసుకోకుండా చనిపోతున్నావు, అని నీకేం లాభం, ఏం లేదు. ఇప్పుడు లోకంలో దేవుడు ఇస్తాడు కానీ మనం పర సంబంధమైన వాటి కొరకు, పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడాలన్నమాట. కాబట్టి ఈ లోకంలో ఏది ఎమ్మటి రాదు, ఇదంతా కూడా అశాశ్వతమైనది, ఏదో ఒక రోజు మనం అన్నింటినీ విసుకుంటూ వెళ్ళాలి. శాశ్వతమైనది ఒకే ఒకటి, ఆ దేవుడు, దేవుని రాజ్యము, మన ఆత్మ. మన ఆత్మ శాశ్వతమైన దేవుని రాజ్యంలో దేవుని దగ్గర ఉన్నారంటే ఈ లోకంలో పాపం తీసేసుకోవాలి. ఆ పాపం అనేది మనకి దేవునికి అడ్డముగా వచ్చింది, దేవునికి సమాధానం లేకుండా చేస్తుంది, మనం నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక రోగం ఉందనుకో, చచ్చిపోతే తర్వాత ఆ రోగం రాదు. నువ్వు ఎవరికైనా అప్పులు ఉన్నావు అనుకో చచ్చిపోతే నిన్ను ఎవరు వచ్చి అడగడు, కానీ పాపం అట్ట కాదు. ఈ పాపం అనేది మనల్ని చచ్చిపోయినా కానీ మనల్ని వెతికి వెంటాడి నిత్య నరకానికి అగ్నిగుండంలో పాడిస్తాడు అనమాట. అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించే నరకాన్ని నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తెలుసుకోండి, వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, బాప్తిస్మం తీసుకోండి, మంచి మార్గంలో జీవిస్తాం. నేను కూడా ప్రభు మేరకు కొనుక్కు తాగేవాడిని, తిరిగేవాడిని,
కొట్లాడేవాడిని, చెడ్డ మాటలు మాట్లాడే అన్నిటా. అయితే నేను మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత దేవుడు నన్ను నా జీవితాన్ని మార్చాడు. దేవుడు నా కులాన్ని మతాన్ని మార్చిగా నేను చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో ఇప్పుడు సంతోషంగా సమాధానంగా జీవిస్తున్నాను అన్నమాట. కాబట్టి ఆ దేవుడు రాజ్యానికి సంపాదించుకోవాలి. కాబట్టి చదువుకొని వెళ్ళండి. ఆదివారం ప్రార్థన ప్రభుకు నమ్మకం చేయించుకుంటారా. ఏం పేరు మీ పేరు? నేను చిన్న ప్రార్థన చేస్తాను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నాయన మాటలు చెప్తాం. ప్రభు వారి హృదయాన్ని విశ్వసించి తండ్రి రక్షణ అనుగ్రహించండి. మందిరానికి వెళ్ళడానికి ఉపయోగించండి. విశ్వాసం దయచేసి నేను వారిని వారి కుటుంబాన్ని బలపరిచి వారు చేస్తున్న ఈ బిజినెస్ వ్యాపారం విషయంలో కూడా తోడు ఉండి అన్ని విషయాలు మీకు కృప చూపించి సంపూర్ణమైన మార్మల్సు రచనలోనికి రచనలోనికి నడిపించి నేను వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరిచి దేవుడి నామం పేరట చూపించి ప్రార్థించాడు. ఈ వేడుకొచ్చినాము.